इंकोसारे ओके माट अड़गना चली ओके बदलु चप्पना मरी ओके माट अड़गना चली ओके बदलु चप्पना मरी పరువానికి ఏది పద్దము కలుపరింతు కనులలోని చిలిపి అందము పరుగులెత్తు పరువానికి ఏది పద్దము కలుపరింతు కనులలోని చిలిపి అందము పగటి వేళ కాంతు కలలకేమి అర్థము మధుర భావముల కుమారు రూపము ఒకే మాట అడగనా చెలి ఒకే బదులు చెప్పనా మరి చెలి కన్నుల చెరలాడే చెలిమికున్నది వెన్న వంటి కన్నె కొరకు వేచినప్పుడు ఒకే మాట అడగనా చెలి ఒకే బదులు చెప్పనా మరి కనిపించి అందని దేది లోకమంత ఏకమైన లొంగనిదెవరు ఒకే మాట అడగనా చెలి ఒకే బదులు చెప్పనా మరి ఒకే మాట అడగనా చెలి ఒకే బదులు చెప్పనా మరి మరి నాకు సెలవా ఇస్తాం రాధా ఒక
ముఖ్యమైన విషయం. ఏంటి బాబా? రేపు నువ్వు సరిగ్గా 5 గంటలకు రావాలి. కాదు 5 గంటలకు కాదు 4 గంటల 59 నిమిషాల 60 సెకండ్లకు. ఆ అవును. నమస్కారం. నమస్తే. కూర్చో. మీరు? నేను మన పట్టణ ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షుణ్ణి. వీరు కార్యదర్శి. నమస్కారం. వారు కోశాధికారి. తమల్ని చూడాలని చాలా సంతోషం. చిన్న మనవి చెప్పండి. ఈ 7 మండలి వార్షికోత్సవం అతివైభవంగా జరపాలనుకున్నాం. మీరు అధ్యక్షత వహించాలని మా కోరిక. నేనా? అంత అర్హత లేదు నాకు. అనుభవంలోనూ వయస్సులోనూ చిన్నవాణ్ణి. అన్ని విధాలా నాకన్నా పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు. మీరు అలా అనకండి. విదేశాలకు వెళ్లి వ్యాపారం చేసిన వారు మీరు. అక్కడ వ్యాపారంలో మీ అనుభవాలు మాకెంతో ఉపయోగపడతాయి. మన వ్యాపారాభివృద్ధి కోసమైనా మీరు తప్పక ఒప్పుకోవాలి. మా కోరిక కాదనకండి. ఇంతగా చెప్తున్నారు గనక సరే. వార్షికోత్సవం ఇప్పుడు ఫైనల్ 16వ తేదీ. మరో చిన్న మనవి చెప్పండి. ఏం లేదు, ఇక్కడ వ్యాపారం చాలా మందగించింది. ఎందులో డబ్బు పెడదామన్నా ఉత్సాహం లేదు. డబ్బు ఇళ్లల్లో ఇనప్పెట్టెల్లో నిరుపయోగంగా పడుంది. ఆ డబ్బు కాస్త తమ చేతికిచ్చి ఏదో మీతో పాటు మేము మీ వ్యాపారంలో చిన్న భాగస్థులుగా పడి ఉందామని మా ఆశ. భాగస్థులుగానా? వేరే విధంగా అనుకోకండి. ఎందుకు పనికి రాకుండా పడి ఉన్న డబ్బును ఇలాగైనా సద్వినియోగం చేద్దామని. నన్ను కాస్త ఆలోచించుకుని. ఇందులో మీరు ఆలోచించుకునేదే ఉందిలేండి. ఇదిగో నా వాట 50,000. ఇదిగో నా వాట 50. నాది 50. వద్దండి, నా మీద మొయ్యలేని బాధ్యత పెడుతున్నా దయచేసి. ఆహా, అలా కాదు. ఇంటికి వచ్చిన లక్ష్మి వద్దనకండి. పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట వినండి. ముందు తీసుకోండి చెప్తా. ఇందులో వ్యాపారం కన్నా స్నేహం ముఖ్యం అనుకోండి. తీసుకోండి. సరే, మీ ఇష్టం. చూడండి, డబ్బుదే ఉందండి వెధవ డబ్బు. వస్తుంది, రేపు పోతుంది. గుణం గుణం కావాలండి. మీకంటే డబ్బు గల వాళ్ళు ఎందరు లేరు. వాళ్ళకి రమ్మంటే వస్తుందా మీ గుణం? మరి మాకు సెలవా. నమస్కారం. నమస్కారం. చిన్నయ్య, వీళ్ళెవరో తెలుసా? ఎవరు? ఒకడు నాగుబాబు, ఒకడు నల్లతాచు, ఒకడు కొండ చిలువ. రంగన్న, పెద్ద మనుషుల్ని అలా మాట్లాడచ్చా? అదేమిటి చిన్నయ్య, వీళ్ళ పెద్ద మనుషులు? ఇక్కడ బంగారం పంట పండుతుంది, పంచుకోవాలని వచ్చారు. కాని లేకపోతే కానీకి చావులు చావరు. ఎందుకైనా మంచిది చిన్నయ్య, కాస్త జాగ్రత్తగా ఉండు. ఎప్పుడో కాటేసినా వేస్తారు. ఒట్టి పిచ్చి మహారాజు, లోకం తెలవదు. నమస్కారం. బలరాం, ఏమిటి అన్యాయం? అన్యాయమా? మరి కృష్ణ ఆస్తి పూచిక పుల్ల కూడా లేకుండా అమ్మేస్తున్నావు, ఏమిటి నీ అభిప్రాయం? కృష్ణ తన ఆస్తి మీద నాకు సర్వాధికారాలు ఇచ్చాడు. అలాగని ఇలా తెగనమ్మేస్తావా? ఆస్తి అమ్మడానికేగా, అతను కొన్నాడు నేను అమ్మేస్తున్నాను. అతను అమ్మడానికి నేను అమ్మడానికి చాలా తేడా ఉంది. నీకు చెప్పిన అర్థం కాదు. మరి ఆనందం, కాస్త ఓపిక పట్టరా, కొంచెం తబాంచుకోరా. ఇప్పుడు బాధగానే ఉంటుందిరా, కాసేపట్లో నువ్వు కోటేశ్వరుడు అవుతావు. కష్టే ఫలే అన్నారు. కరెక్ట్ గా ఉందా? ఓ సరసా, నువ్వా? కూర్చో కూర్చో. ఏం చేస్తున్నా? అబ్బే ఏ లేదు, కోటీశ్వరుడు కావడానికి సులభమైన దారి అడ్డదారి. అడ్డదారి అంటే? అంటే ఏముంది, ఇదిగో ఈ పుస్తకం చూడు. ఇది ధనరేఖ. ఈ ధనరేఖ తిన్నగా ఈ వేలు మీదకి ఎక్కిందంటే ఈ ప్రపంచంలో ఒకలా కోటీశ్వరుడు అవుతాడని ఇంద్ర రాసింది. ఏముంది, చదివాను, నా చేయి చూసుకున్నాను, కారణం కనిపెట్టేశాను.
నేను ఇలా పాపర్లా ఉండడానికి చూడు సరసా నా చేతిలో ధనరేఖ ఇక్కడి దాకా వచ్చిందా దీని ముండ మొయ్య ఇక్కడ తిష్టి వేసి ముండికేసుకుని కూర్చుంది కదం ఇంకా మనం కొట్టిసోలం ఎలా అవుతాం కోపం వచ్చింది గీత నీ రోగం కుదురుస్తాను చూడవేనాను కత్తి తీసుకున్నాను సాయమని గీకాను బాయమని ధనరేఖ వచ్చింది